సో బర్దుబాయిలో ఇక్కడ ఫ్రెష్ అప్ కార్ వాష్ కంపెనీ గణపతి దగ్గర లడ్డు ఒక భక్తుడు పెట్టిన లడ్డు వేలం పాటలో మోతే రాములు గారు గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. చిన్న గణపతి ఎందుకు నారా తీద్దరు, చిన్న గణపతిని కూడా తీద్దాం. సో ఇదంతా జెద్ ఆఫ్ యూ. ఇక్కడ వీళ్ళు అంటే ఇక్కడ పర్మిషన్ ఉంది, మనము డబ్బులు పెట్టి ఒక 200, 150, 300 అట్లాంటి బేస్డ్ ఆన్ గణపతి. ఒక గణపతి అయితే మినిమం 150 తీసుకుంటారు. సో ఛార్జ్ చేసి వీళ్ళు మనకు గణపతిని విసర్జన చేయడానికి పర్మిషన్స్ ఉన్నాయి ఇక్కడ. యాక్చువల్లీ లాస్ట్ టైం మేము ఇట్లా యూజ్ చేయలే, మామూలు ప్లేస్లకు వెళ్ళి చేసేసినాం. సో ఈసారి పెద్ద గణపతి ఉంది కాబట్టి సో ఈయన బోర్డ్ గై కాసే భయ్యా కరాచీ సే. సో కిత్నా గణపతి ఆజ్ ఆప్ లోగ్ ఈ సాల్ మే కిత్నా గణపతి డాలా ఇస్మే? అభీ తో 150 కర్ చుకే 150 యార్ అచ్చా యార్ అయ్యా. मतलब सब लोग को मालूम नहीं है ये सिस्टम. 150 का गणपति एक मैडम हमारा निकलवा के चले गए. क्या क्या निकलवा के चले? भाई ये तो मैडम आई कल फ्राइडे वाली थी. हाँ क्या बोला? उसे बोला 8-9 लेडी थी. तो बोला मैडम 10 मिनट का टाइम है विसर्जन कर लो. बोलती हम 200 दे रही है, किस चीज का दे रही है? मैंने कहा विसर्जन करने का दे रही है मुझे. तो आप कौन से पाकिस्तान से? राइट. सो उधर होता है गणपति हिंदू लोग ऐसा उधर उधर रखते हैं? एक बार हाई करो, हमारा चैनल गल्फ स्टार्स यूट्यूब चैनल है, एक बार हाई करो आप. हाय. तो इन पाकिस्तान करवाते करवाते उसने आधा घंटा लगा दिया, ऊपर ने शुरता या 10,000 का फाइन मार के चला. ओह माय गॉड, वो लेट के वजह से. उसे बोला सामने शुरता आ रहा है, मैं बहुत पार्किंग में डाल. हां ओके ओके. सो इधर इकड़े कूडा रिस्ट्रिक्शंस ఉన్నాయి, వాళ్ళు లిమిట్ టైం ఉంటది. ఆయన చెప్పేది ఏంటంటే లేట్ చేసినామే చెప్తే వినలేదు ఒక మేడం, ఆ దానికోని పోలీస్ వచ్చి ఫైన్ వేసిరంట. అంటే తొందరగా క్లియర్ చేయాలండి, వేరే వాళ్ళకి ఇబ్బంది కలగదు అది ఈయన చెప్పేది. సో ఎక్కువ క్రౌడ్ ఉన్న దగ్గర వాళ్ళు రెస్ట్రిక్షన్స్, ఎక్కువ మనం గణపతి బొప్ప నినాదాలు ఏం చేయొద్దు. సో ఆ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. కాకపోతే ఫెసిలిటీస్ అన్ని యాజ్ పర్ రూల్స్ మనం ఫాలో అయితే కరెక్ట్గానే ఉంది, సపోర్ట్ అంతా ఓకే. ఎందుకంటే ఇక్కడ చాలా వేరే కంట్రీ వాళ్ళు కూడా ఉంటారు, ఇతర ధర్మాల వాళ్ళు ఉంటారు కాబట్టి ఎవరికి కూడా ఇబ్బంది కలగద్దని చెప్తారు. కొన్ని ప్లేసులలో అసలు
మీరు మాట్లాడతే కొలు లేదు అంటారు. ఇది మన బోటు. ఈ బోట్ లో సో బోట్ లో ఎక్కిస్తున్నాం గణపతి. ఈ బోటు దీని చార్జెస్ వచ్చేసి 200 దరమ్స్ అన్నాడు, కానీ ఫైనల్ గా మేము కొంచెం బార్గెన్ చేసి 150 దరమ్స్ కి వేసేసినాం. శివ శివమూర్తి గణనాథాను శివుని కుమారుడవు గణనాథ శివ శివమూర్తి గణనాథాను శివుని కుమారుడవు గణనాథ శివ శివమూర్తి గణనాథా నువ్వు శివుని కుమారుడవు గణనాథ శివ శివమూర్తి గణనాథా నువ్వు శివుని కుమారుడవు గణనాథ పలు పండు తెచ్చినాము గణనాథ నీకు పాశముండి పెట్టినాము గణనాథ పలు పండు తెచ్చినాము గణనాథ నీకు పాశముండి పెట్టినాము గణనాథ పలు పండు తెచ్చినాము గణనాథ నీకు పాశముండి పెట్టినాము గణనాథ పలు పండ్లు తెచ్చినాము గణనాథ నీకు పాశముండి పెట్టినాము గణనాథ ఒక్క పూలతోటి గణనాథ నీకు పూలలేమొచ్చినాము గణనాథ శివ శివమూర్తి గణనాథ. సో ఎగ్జాక్ట్ సెంటర్ వాటర్ లోకి వచ్చేసినాం ఇప్పుడు. మంచి దుబాయ్ దేశంలో నడి సముద్రంలో గణపయను వల్ల గణపతి నిమజ్జనం అవుతుంది. గణపతి బొప్ప గణపతి బొప్ప గణపతి ఫైనల్లీ